ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిసరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు వాస్తుకి జ్యోతిషానికి ఉన్నటువంటి సంబంధము మరియు ఎవరైనా సరే ఏదైనా ఒక కొత్త గృహం తీసుకునేటప్పుడు ఎటువంటి విషయాన్ని పాటించాలి అనే విషయం మనం తెలుసుకుందాం. ముందుగా నేను మీకు వాస్తుకి జ్యోతిష్యానికి ఉన్న సంబంధం అనే వర్డ్ వాడాను కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి ఫస్ట్ అంటే, చూడండి ఇప్పుడు మనం చాలామంది మేము గృహం కొనుక్కున్నామండి లేదా స్థలం కొనుక్కున్నామండి, అది కొన్నప్పటి నుంచి మాకు అన్ని ఇబ్బందులే, దాని మీద లోన్ తీసుకున్నాము గృహం కట్టుకుందామని, లోన్ తీసుకుని స్టార్ట్ చేసేసరికి ఉద్యోగం డిస్టర్బ్ అయింది, అలాగే ఏదైనా ఒక స్థలం తీసుకున్నాము అక్కడ మాకు వెళ్ళిన తర్వాత బాగోలేదనో లేకపోతే కబ్జా గురైందనో ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది సర్వసాధారణంగా అంటే, ఇక్కడ ప్రధానంగా మూడు విషయాలు తీసుకోవాలి. ఒకటి, మీకు ఇప్పుడు స్థలం కానీ గృహం కానీ తీసుకునే యోగం నడుస్తుందా లేదా, అలాగే మీ జన్మజాతకంలో స్థలం కానీ గృహం కానీ తీసుకునే యోగం ఎంతవరకు ఉంది, మీ జాతకంలో కనుక యోగం సరిగ్గా లేదు కానీ మీ పేరు మీద తీసేసుకున్నాము డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, అలాంటప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద కానీ మీ పిల్లల పేర్ల మీద కానీ తీసుకోవాలి ఒకటి. రెండవది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఇవి గృహాలు స్థలాలు కొనుక్కునేటప్పుడు మీ పేరు, మీ జీవిత భాగస్వామి పేరు, ముఖ్యంగా మీ పేరులో ఉన్న వర్గురీత్యా ఏ డైరెక్షన్ తీసుకోవాలి ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నాలుగు డైరెక్షన్స్ అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు నాలుగు మంచివే, కానీ ఇక్కడ మీ పేరు రీత్యా మీకు ఏ వర్గు పనికొస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం దానికి వర్గశాస్త్ర రీత్యా మనం 8 వీడియోలు చేసాం, దాని మీద ఏ పేరు గల వాళ్ళకి ఏది పనికొస్తుందని ఆ రకంగా చూసుకోవాలి. దాని తర్వాత మీతో పాటు మీ పిల్లలకు కూడా, ఎందుకంటే మీ యొక్క ఆస్తి దాని తర్వాత మీ పిల్లలకి మీ మనవాళ్ళకి వెళ్తుంది కాబట్టి ముఖ్యంగా మీ పిల్లలకు చూసుకోవాలి. ఇక దాని తర్వాత విషయం ఏంటంటే, నడుస్తున్న మహాదశ, యోగము అండ్ మీ పేర్లు తీసుకున్నాక ఇక్కడ ఏదైనా ఒక స్థలం తీసుకునేటప్పుడు అక్కడ ఆ స్థలం ఎలా ఉంది, వంకటింకర్లుగా ఏమైనా ఉందా లేనట్లయితే ఎక్కువ పెరగడం తరగడం ఉందా, వీలైనంత మటుకు చతురాస్త్రాకారము దీర్ఘ చతురాస్త్రాకారము లేదా రౌండ్ షేప్లో ఉన్నవి, ఇలా కొన్ని చెప్పారు అష్టభుజము చతుర్భుజము ఈ రకంగా ఆ యొక్క భుజాలు ఉన్నటువంటివి తీసుకోవడం మంచిది. కానీ విపరీతంగా పెరిగినవి తరిగినవి తీసుకోకుండా ఒకవేళ తీసుకున్న అది కట్ చేసి స్క్వేర్ చేసుకోవాలి. ఇక రెండవది ఏంటంటే, చాలామంది కట్టేసిన తర్వాత వాస్తు చూపించుకుంటూ ఉంటారు, చేయొచ్చు కట్టిన తర్వాత కూడా వాస్తు చూపించుకుంటూ దాని తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులతో ఎక్కడా కూడా పగలగొట్టకుండా కూడా చేయొచ్చు. కానీ కట్టక ముందే కనుక వాస్తు మీరు చూపించుకోగలిగితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అన్ని విధానాలుగాను. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే వాస్తు ఎంతసేపు కూడా మీరు తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి అనే అపోహ నుంచి బయటపడాలి. అలాగే ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేసేటప్పుడు పర్టికులర్గా ఈ పద్ధతిని పాటిస్తూ మీకు ఏ డైరెక్షన్ పనికి వస్తుందో చూసుకొని అపార్ట్మెంట్లో ప్రధానంగా అసలు పదము అంటే డోర్ పదం కరెక్ట్గా కనుక మీకు పడినట్లయితే మీరు తీసుకునేటువంటి గృహం ఏదైతే ఉందో అది మీకు మంచి చేస్తుంది, అందులో సందేహం లేదు. మీరు ఇలాంటి అనుభవాలు కొన్ని కోకొల్లలు చూసుంటారు మీ యొక్క జీవితంలోని మీ సర్కిల్లోనది, అతని ఇల్లు మారేడండి చాలా బాగుంది, అతని ఇల్లు మారేడండి బాగాలేదు తర్వాత నుంచి, స్థలం మార్పు చెందాడు మనిషి యొక్క లైఫ్ చాలా మారిపోతూ వస్తుంది. ఎందుకు ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనబడుతుంది, ప్రత్యక్షంగా కనిపిస్తుంది మార్పు మారిన తర్వాత జరుగుతుంది అంటే మీరు మారిన ప్రదేశంలో ఆ యొక్క కట్టడంలో ఆ యొక్క వాస్తు సంబంధించిన విషయంలో తెలియక ఏదో దోషం జరిగింది, దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అండి, ఇది మా సొంత ఇల్లు కాదు కదా అంటూ ఉంటారు చాలామంది, రెంటిల్ కదండి రెంటిల్కి కూడా ఉంటుందా అని, రెంట్ ఇంటికి కూడా ఉంటుంది సొంత ఇంటికే కాదు, ఆ రెంటిల్ మీరు కనుక కొనుక్కున్నట్లయితే మరింత ఎక్కువగా ఉంటుంది దాని ప్రభావము. ప్రధానంగా ఏంటంటే అక్కడ డోర్స్ ఎక్కడొచ్చాయి, పదం పరంగా పడిందా లేదా, ఇంట్లో ఉన్నటువంటి లాట్రిన్ బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, కమోడ్స్ ఎక్కడ పెట్టుకుంటున్నాము, విలువైన వస్తువులు ఎక్కడ పెట్టుకుంటున్నాము. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కలర్స్ ఏం వేస్తున్నాము, ఇంట్లో ఎక్కడ ఎటువంటి యాక్టివిటీ చేస్తున్నాం, ఇవన్నీ కూడా వాస్తులో పాటే. ఇవన్నీ కనుక మీరు సరిగ్గా పాటించినట్లయితే మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, పాపం చాలా కష్టపడుతూ ఉంటాం నేను అది చేయాలి ఇది చేయాలని, రాత్రింబగలు కష్టపడుతున్నా ప్రాఫిట్స్ అనేవి రావు, అప్పుడు పడమర ఎలా ఉంది, రాత్రింబగలు కష్టపడుతున్నా సరే అవకాశం అనేటువంటిది రాదు, ఉత్తరం ఎలా ఉంది, రాత్రింబగలు కష్టపడుతున్నా డబ్బుల రూపంలోకి వచ్చేసరికి మీకు మనీ రూపంలోకి అది అవ్వదు, లిక్విడిటీ అవ్వదు,
అలాంటప్పుడు ఆగ్నేయం ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అక్కడ ఏదైనా మనం అనుకుంటాం ఏదో పెద్ద దోషం చేసేస్తున్నాం అనుకుంటాం, కాదు, చిన్న చిన్న దోషాలు, చిన్న నీళ్ళ బింది పెడుతున్నాం ఆటోమేటిక్గా ఆగ్నేయంలో, అగ్నిని ఆరిపేస్తూ ఉంది. అనవసరమైన బరువులన్నీ తీసుకెళ్ళి ఉత్తరంలో పెడుతున్నాం, రావాల్సిన అవకాశాలను ఆపేస్తుంది ఎర్త్ ఎలిమెంట్ వల్ల. ప్రాఫిట్ జోన్స్లో మనకు తెలియకుండానే ఏదో ఇట్లా కట్టొచ్చో ఏదో వచ్చి ఇబ్బంది అయింది, లేదా ఒక బాత్రూమ్ పెట్టాము, ప్రాఫిట్స్ పూర్తిగా రాకుండా పోతున్నాయి. చిన్న చిన్నవి అలా బాత్రూమ్ ఉంది కదా, దాన్ని తీయలేం కదండి, రెంటిల్ కదండి, లేకపోతే కట్టేసాం కదండి, అపార్ట్మెంట్ కదండి, ఇక్కడ మళ్ళీ బాత్రూమ్స్ చేంజ్ చేయలేమండి, ఏమి చింత చెందాల్సిన అవసరం లేదు. చక్కగా మీరు ఆ పాయింట్ ఎక్కడొచ్చింది, ఏ పదంలో పడింది, ఏ దేవతా స్వరూపం ఉందో చూసుకుని దాన్ని బట్టి మీరు అక్కడ ఎలిమెంట్ తగ్గట్టుగా ఒక చిన్న మన పట్టీతో అది ఏ ఎలిమెంటో, స్టీల్ వస్తుందా, ఐరన్ వస్తుందా, బ్రాస్ వస్తుందా, కాపర్ వస్తుందా అనేటువంటి దాన్ని చూసుకొని, దాన్ని ఎగ్జాక్ట్గా అల్యూమినియం వస్తుందో చూసుకొని దాన్ని తగ్గట్టుగా అక్కడ పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు మంచి ఫలితాలు చూడగలుగుతారు. చాలామంది ఈ యొక్క వాస్తువులో ఇంకొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు, ఏమండి ఇది మా సొంత ఇల్లు కాదు కదండి, మేము ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు పూజ చేసుకోవాలా వద్దా, లేనట్లయితే ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మేము పాలు పొంగించాలా వద్దా, ఆ ఇంట్లో కూడా మేము సొంత ఇంట్లో ఉన్నట్టుగానే పాటించాలా, ఎంత పర్సంటేజ్ పని చేస్తుంది, ఒకటే గుర్తుపెట్టుకోండి, అది మీ సొంత ఇల్లు అయినా రెంటిల్లు అయినా గుర్తుపెట్టుకోండి, సొంత ఇల్లు కావచ్చు రెంటిల్లు కావచ్చు, లేదా మీరు వెళ్ళి ఇంకొకరి ఇంట్లో ఉండొచ్చు షేరింగ్లో మీకు పనిచేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోని ఇది నా సొంత ఇల్లు కాదు కదా, ఇది నా రెంటిల్లు కదా, రెంటిల్లు ఎక్కడ పనిచేస్తుంది, సొంత ఇల్లే పనిచేస్తుంది, ఇలాంటివి లేవు అసలు శాస్త్రంలో. మీరు ఒక గృహంలో ఉంటున్నారంటే మీకు పనిచేస్తుంది అంతే. అది ఫ్రెండ్ బైక్ తీసుకొని వెళ్ళి ఎవరో పడ్డారు ఉదాహరణకి, ఫ్రెండ్ బైక్ ఫ్రెండ్ది కదా, ఇతను ఓన్ కాదు కదండి, పడ్డందుకు దెబ్బలు తగలకూడదని అంటారా, ఫ్రెండ్కి దెబ్బలు తగలాలంటారా అనం కదా. అలాగే అక్కడున్న ప్లేస్ డిసైడ్ చేస్తుంది మీకు, ఎందుకంటే వాస్తులో షట్చక్రాలు, పంచభూతాలు, ఆరా ఇవన్నీ కూడా గృహానికి కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పద్ధతి సరిగ్గా తెలుసుకొని మీరు కనుక సరిగ్గా పాటించినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. శ్రీమాత్రే నమః.